నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఎవరు అడ్డం వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు పేదలంటే చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అక్కడ బతుకు బాగుపడాలనేటువంటి ప్రయత్నం మూసిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఎందుకు అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రశ్న వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎందుకని మూసీ ప్రక్షాళన మీద తమ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి ఏంటి అసలు మీకు మూసి ప్రక్షాళనకు సంబంధించి ఉన్నటువంటి డౌట్లు కన్సర్న్లు అక్కడ మూసీతో పాటుగా పేదల బతుకులు బాగుపడతాయి అంటే ఎందుకు అడ్డం చెప్తున్నారు మీరు ఇప్పుడు అక్కడ పేదల బ్రతులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కొంత దుర్వాసన ఉండొచ్చు కొంత దానివల్ల అంటువ్యాధులు ఇట్లాంటివి రావచ్చు కానీ వాళ్ళు అయితే బతుకుతున్నారు అక్కడ ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి బతుకుతున్నారు వాళ్ళ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాము వాళ్ళని అక్కడి నుంచి ఒక మంచి ప్రదేశానికి షిఫ్ట్ చేయాలని కూడా కోరుకుంటాం కానీ రేవంత్ రెడ్డికి ఆ సంకల్పం లేదు ఆ ఉద్దేశం లేదు ఇది కేవలం ఏంటంటే రాష్ట్రంలో రగులుతున్న అశాంతి అసంతృప్తి రైతు బంధు ఇవ్వలేకపోవడము రైతు భరోసా సగం మందికి ఇవ్వడము వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని ప్రతిపక్షాల దృష్టిని మీడియా దృష్టిని మళ్లించడానికి పెట్టుకున్న కార్యక్రమం తప్ప ఆయనకి ఏ చిత్తశుద్ధి లేదు ఉంటే కనుక దానికి రోడ్ మ్యాప్ ఉంటుంది ఒక ఎట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారంగా మురుగునీటిని ఆపడానికి ముందు బాగా స్టడీ చేసి దానికి నాలాలు ఏవైతే మురుగునీటిని తీసుకొస్తున్నాయో ముందు మురుగునీటిని శుద్ధి చేయడము మంచినీరు అందులో పారేటట్టు చేయడం అనేది మొదటి ప్రయారిటీ గుడిసెలు గుల్లగొట్టడం కాదు గుడిసెలను తీసేయడం కాదు సైమల్టేనియస్గా బౌండరీస్ ఫిక్స్ చేయండి నదికి బౌండరీస్ లేవు తర్వాత పక్కన ఏదైతే ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారో భూముల లేకపోతే అవి ప్రభుత్వ భూములా లేకపోతే నది బౌండరీలోకి వచ్చిన భూముల ఇవన్నీ కూడా ఆయన్ని పర్యవేక్షించి దాన్ని అంతా పరిశీలించమని చెప్పాడు ఆ పని కానిలేదు లేదు ఇప్పటివరకు కూడా ఏంటంటే అందరికీ పక్కన ఉన్నాయన్నీ ప్రభుత్వ భూములు అన్నట్టుగా టేక్ టేకిటైజ్ గ్రాంటెడ్గా తీసుకోవడం ఫస్ట్ అసలు రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీ కరెక్టా కాదా అనేది కూడా పరిశీలించాలి అది వాళ్ళు ఏదో గీత గీయంగానే ఇది కరెక్ట్ అని ఎట్లా అంటాం రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి వాళ్ళ మీద రెండోది ఏంటంటే ఆ బౌండరీ లోపల పట్టభూములే అనేది కూడా పరిశీలించాలి కదా పట్టభూములలో అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళని తొలగించి హక్కుని ఎక్కడిది మర్యాదగా రిక్వెస్ట్ చేయాలి ల్యాండ్ ఆక్విషన్ ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి వాళ్ళు డబ్బులు అన్ని పే చేసాం కానీ వాళ్ళు ఎవిక్ట్ అవుతారు ఆల్టర్నేట్ ఇల్లు కట్టిస్తా అన్నావు కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత కదా ఆ గుడిసెలు వాళ్ళందరినీ కూడా క్షేమంగా నువ్వు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉండడానికి ఒప్పుకుంటే వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అక్కడనే ఉంటామంటే వాళ్ళకి ఇండ్లు కట్టించిన తర్వాత మనం ఉన్న చర్చలో అనుకున్నాం ఈ రేస్ కోర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటిలలో ఇప్పుడు నేను అదే మాట్లాడాడు అవసరమైతే రేస్ కోర్సు భూములను కూడా వాళ్ళని వేరే కాడ షిఫ్ట్ చేస్తా అని మనం మాట్లాడుకున్న తర్వాత అవన్నీ చేయాలి కదమ్మా అవి చేసి వాళ్ళక్కడ ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళక్కడ షిఫ్ట్ గౌరవంగా వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది కదా రాత్రి రాత్రి ఎట్లా షిఫ్ట్ చేస్తాడు ఆడ లేవు కదా ఇంకా రేస్ కోర్సులో గుర్రాలు పరిగెత్తునే ఉన్నాయి కదా నిన్న ఆయన మాట్లాడే టైం వరకు ఆడ గుర్ర పందాలు జరుగుతూనే ఉన్నాయి కదా అంటే ఈ హేస్టీనెస్ ఈ తొందర ఎందుకు వచ్చింది ఏమన్నా వీటిని ఉద్ధరించడానికే పుట్టిండారు రేవంత్ రెడ్డి బ్రహ్మదేవుడు మూసి ప్రక్షాళన కోసమే నీకు జన్మనిస్తున్నా అని చెప్పిండ ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఎత్తగడలు ఆయనకు నిజంగానే సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఒక యాక్షన్ ప్రోగ్రామ్ ప్రకటించాలి రోడ్ మ్యాప్ ప్రకటించాలి ఏ డేట్ లోపల వాళ్ళకి రియాబిలిటేషన్ చేస్తావు ఏ డేట్ లోపల మూసిలో మురికి నీరు రాకుండా శుద్ధి చేస్తావు ఎ ఎవరిని హరాజ్ చేయడానికి రైట్ లేదు రేవంత్ రెడ్డి గారికి ఆయన చీఫ్ మినిస్టరే తప్ప ఆయన నియంత కాదు ఇలా నియంత లేరు నియంతలాగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారు ప్రతిపక్షాలు ప్రజలకు బాసడగా ఉంటాయి వాళ్ళని విమర్శించే నీకు ఎక్కడిది కాబట్టి ఏదైనా ప్రజల్ని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజల పట్ల కృతజ్ఞతాభావం నీకు ఉండాలి హైదరాబాద్ ప్రజలు నీ కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకోనంత మాత్రాన వాళ్ళను ఈ రకంగా హింసిస్తా వాళ్ళని కంచి తరిమేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పుని బీఆర్ఎస్ సర్కార్ చేసింది ఇప్పుడు పేదల కోసం ఐదు నుంచి పదివేల కోట్లు ఖర్చు చేస్తాము అంటే ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఎందుకు అభ్యంతరాలు ఖర్చు చేస్తానంటే ఎవరికి బాధ ఉండదమ్మా ఇప్పుడు ఆయన ఏమైనా ఖర్చు చేయకుండా ఉంటాడా అప్పులో ఒక ఒకసారి ఆ వేగాన్ని మనం చూసినట్టయితే వన్ ఇయర్ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎనిమిది నెలలే ఎనిమిది నెలల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది మొదటి ఎనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నప్పులు చేసింది లెక్కలు తీస్తే తెలుస్తాయి కదా అప్పులు చేయడం కాదు ఆయన సంపద పెంచాడు నువ్వు ఎంత పెంచుతావో చెప్పు ఆయన ఆయన పెంచిన సంపద చాలా ఫాస్ట్గా అప్పులు తెరపడానికి ఉపయోగపడేది ఆయన ఉన్న టైంలో కూడా కాళేశ్వరం అప్పునంతా కూడా తెరుపుకుంటూ వచ్చాడు నీదేంది యాక్షన్ ప్రోగ్రామ్ అప్పు అందరు చేస్తారు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి భారతదేశ వ్యాప్తంగా చూస్తే అప్పులు చేసిన జాబితాలో మన కింద నుంచి ఉంటుంది పైనుంచి ఉండదు మనకంటే ఎక్కువ అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉంది మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ మనకంటే ఎక్కువనే అప్పులు చేశాయి ఇరవై ఆరు ఇరవై ఏడో స్థానంలో ఉంటే తెలంగాణ ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని మించిపోయింది అప్పుల గురించి అసలు చర్చించే అవకాశమే లేదు ఎవరైనా చేస్తారు అప్పులు ఇలా ఎలన్ మాస్క్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమెరికాలో అప్పులకు వడ్డీలు చెల్లించడానికి వన్ ట్రిలియన్ డాలర్స్ అట వన్ వన్ ఇయర్లో అంటే పోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ డెబ్బై ఐదు శాతం ఆదాయాన్ని వడ్డీల కింద అప్పుల కింద చెల్లిస్తున్నారట ఎటుపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని చెప్పారు మనకు ఆ దౌర్భాగ్యం లేదు మనకు ఆ దరిద్రం లేదు మనం అప్పులను చెల్లించే స్థితిలోనే ఉన్నాం నేనేమంటున్నా రేవంత్ రెడ్డిని ఏడు లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేశాడు కదా నువ్వు ఇంకో ఐదు లక్షల కోట్లు చేయి మేమేం వ్యతిరేకించాం విమర్శించాం కానీ నువ్వు సంపద పెంచు ఆ తెచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టు పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయి మేడ్ తొందర రిపేర్ చేయి ఎందుకంటే సంపద పెంచేటి అవి నువ్వు అనవసరంగా అప్పు అప్పు అని బూచి చూపెట్టే ఒక లాగా మిగిలిపోకు దే రాష్ట్రం అప్పులకుప్ప అయిందను అన్నంతకే కదా రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇవాళ గ్రోత్ ఆగిపోయింది ఏ కొత్త కంపెనీ రాలేదు తొమ్మిది నెలల్లో వచ్చి నీతో అగ్రిమెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన ఒక కంపెనీ పేరు చెప్పు చాతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు కనీసం ఆయనకు సమర్థునిగా రాణించడానికి అవసరమయ్యే టైం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే చరిత్రను రేవంత్ రెడ్డి తన స్వాహస్థాలతో లిఖించుకుంటాడు ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేపడుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆయన లెక్కల గురించి మాట్లాడారు ఆ ప్రాజెక్టు సామర్థ్యం గురించి మాట్లాడారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏమైంది అనే మాటతో పాటుగా మల్లన్న సాగర్కి సంబంధించి అక్కడ వర్టికల్గా చాలా చీలికలు ఉన్నాయి ఒకవేళ అక్కడ యాభై టీఎంసీలు నింపితే కనుక భూకంపం వస్తుంది ఊళ్ళకు ఊళ్ళు కోల్పోతారు అందుకని పదిహేను టీఎంసీలకు మించి బీఆర్ఎస్ సర్కార్ నింపలేదు అనేది ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు ఇన్ని సందేహాలు గతంలో ఎప్పుడు ఇప్పుడు ఆల్ తెలవని వ్యక్తి ఏబిసి డీలు వ్యక్తి ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడినట్టుంటుంది రేవంత్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడితే నేను ఇప్పటికి చెప్తున్నా నీళ్ళ గురించి ఓనమాలు తెలవదు రేవంత్ రెడ్డికి దయచేసి మాట్లాడడం మానుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వదిలేయమని చెప్తున్నాను నేను ఈ నీళ్ళు కాళేశ్వరం సమస్య వచ్చిన ఇంకో సమస్య వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు కూడా ఆయన కొంత అవగాహన ఉంది నా నల్గొండ బిడ్డ కాబట్టి నాగార్జున సార్ అక్కడే ఉంది ఎస్ఎల్బిసి అక్కడే ఉంది కాబట్టి ఆయన నీళ్ళ పోరాటాలు చూసినోడు కొంత అవగాహన ఉంది రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్ ఇప్పుడు మీరు చెప్పిన దాని నుంచే నేను జీరో నాలెడ్జ్ అని చెప్పగలుగుతా వర్టికల్ ఏవైతే పగుళ్ళ ఉన్న చీలికలు ఉన్నాయో వర్టికల్ చీలికలు ఉన్నప్పుడు బిందెడు నిల్వ పోసినా కూడా అవి అనలేకపోతాయి కదా ఇప్పుడు పదిహేను టీఎంసీలు నిల్వ చేసినప్పుడు అది చాలా పెద్ద స్టోరేజ్ పదిహేను టీఎంసీలు అంటే ప్రజలకు అర్థం కావాలంటే చెప్తా హుస్సేన్ సాగర్ మొత్తము నీళ్లు వన్ టిఎంసీ కూడా ఉండవు అంటే దానికి పదిహేను రెట్లు ఎక్కువ నీళ్ళను మల్లన్న సాగర్లో స్టోరేజ్ నిల్వ చేసాం యాభై టీఎంసీలు దాని కెపాసిటీ చీలికలు ఉంటే హుస్సేన్ సాగర్లో ఉన్న వన్ టీఎంసీ నీళ్లు ఉన్నా కూడా అవి పోతాయా పోవా లోపలికి ఇంకపోతాయి లోపలికి ఇంక పోతాయి కదా పోయినాయా మరి అక్కడ పదిహేను టీఎంసీలు ఎవ్రీ డే లెక్కలు ఉంటాయి సాగర్ నింపడం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల్లో ఎన్ని నీళ్ళు కిందికి పోయినాయి ఎన్ని నీళ్ళు ఎవాపరేట్ అయిపోయినాయి ఇంజనీర్లు అడిగితే లెక్కలు చెప్తారు మరి నువ్వు చెప్పేది కరెక్టే అయితే ఆధారాలు చూపెట్టు ఆ నీళ్ళు అయితే ఉన్నాయి కదా రెండవది యాభై టీఎంసీలు ఎందుకు నింపలే పదిహేను టీఎంసీలు ఎందుకు నింపారు నీళ్ళ గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా దీనికి ఆన్సర్ తెలుసు ఏదైనా ఒక బండ్ కట్టినప్పుడు అది రౌండ్ బండ్ చెరువులకు అయితే ఒక్క పక్క కట్టేస్తారు వచ్చిన నీళ్ళు నిల్వ ఉంటాయి సాగర్ అట్లా కాదు మలనసాగర్ కానీ సాగర్ కానీ అదొక గంగాలలాగా ఉంటుంది కుప్ప రౌండ్ ఎందుకంటే అందులో నీళ్ళు ఉన్నాయో వాగుల్లాగా వచ్చినాయి కాదు అవి అది ఒక మధ్యలో కట్టిన స్ట్రక్చర్ అది నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇంటిపైన ట్యాంక్ కడతాం కదా అట్లా కట్టింది అక్కడికి మనం లిఫ్ట్ చేసుకుంటూ వస్తానే నీళ్లు ఒక పక్క నుంచి ఇటు అనంతసాగర్ ఈ మన అక్కడ నుంచి ఏదైతే మిడ్ మార్నర్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది అయితే ఈ వాటర్ అంతా కూడా అలా స్టోర్ చేయడం వల్ల అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి అన్ని దిక్కులకు గ్రావిటీతో పోతాయనే ఉద్దేశంతోనే అది కట్టారు అయితే ఆ కట్ట హైట్ చాలా ఎక్కువ యాభై మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది అయితే ఎప్పుడైతే వాటర్ నింపుతూ వస్తుంటామో ఆ స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ ఉంటుంది ఎక్కడైనా లీకేజ్లు ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి అట్లాంటి లీకేజ్లు మిడ్మానెల్లో కూడా వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది కొద్ది కొద్దిగా నింపుతూ ఉన్నప్పుడు మనకు ఆడ ఆ లీకేజెస్ కనబడ్డాయి అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కట్ట బండ్ ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద మనము డాంబర్ వేసినా ఇంకోటి వేసినా బుల్డోర్లతో తొక్కిస్తూ ఉంటాం అనిగి తొక్కించడానికి అయినా కూడా వర్షం పడ్డప్పుడు కొంత డాంబర్ కింది పోతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆ కట్టను చేసే క్రమంలో స్లోగా 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 గ్రాజ్యువల్గా నింపుతూ ఉంటాం అక్కడ పదిహేను వర్టికల్లో ఆయన చెప్పిన ఉంటే పదిహేను టీఎంసీలకు కూడా లోపల లోపలి పోవాలి ఒక టీఎంసీ ఉన్నా నీళ్ళు పోవాలి ఆ పదిహేను టీఎంస్లో కూడా ఒకసారి నింపలే కదా గ్రాజువల్గా గ్రాజువల్గా నింపుకుంటూ వస్తారు అన్నట్టు ఈ బండు కూడా ప పదిహేను టీఎంస్ నుంచి యాభై టీఎంసీలో పోయినప్పుడు చాలా హైటుకు నిలిపోతాయి కదా ఆ పోయినప్పుడు బండ్ స్ట్రెంత అవుతుందా లేదా ఎక్కడ లీకేజ్ ఉన్నాయా ఎక్కడ సింక్ అవుతుందా ఇది టెక్నికల్గా వాళ్ళు పరిశీలించడానికి గ్రాజువల్గా నింపుతూ ఉంటారు ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మొన్నటి మేడిగడ్డకు ఆ ప్రమాదం జరగపోయి ఉంటే ఇప్పటికే మేడిగడ్డ యాభై టీఎంసీలు నింపేవాళ్ళు ఆ ఆ క్రమంలోనే పదిహేను టీఎంసీల దాకా వాళ్ళు నింపిన తర్వాతనే ఈ మేడిగడ్డ కుంగడము తర్వాత ఆ ఆ సమ్మర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా నీళ్ళని లిఫ్ట్ చేయకపోవడం ఇదంతా జరిగింది వాళ్ళు కఫర్డా వేసి లిఫ్ట్ ఉంటే ఈ సమస్య ఉండకపోతుండే దానికి అసలు సంబంధమే లేదు ఒకవేళ లీకేజెస్ ఉన్నా లేకుంటే వర్టికల్ ఉన్నా కూడా ఈ నాలుగేళ్ళల్లో మనకు తెలిసేది ఆ పగుళ్ళలో పోయిన నీళ్ళు ఎక్కడో ఒకడో బయటకు వస్తాయి కదా మళ్ళీ ఏ ఏదో ఒక వాగులో పోతూ ఉంటాయి కదా డౌన్ స్ట్రీంలో అది చాలా ప దాదాపు పదహారు వందల అడుగుల అడుగుల ఎత్తున ఉన్నది అది అంత ఎత్తున ఉన్న మలనసాగర్ నుంచి వర్టికల్ పగుళ్ళు ఉంటే ఎక్కడో ఒక కింద వాగుళ్ళల్లోకి వస్తూ ఉంటాయి నీళ్లు అట్లెక్కడ ఫ్లో ఉందా అక్కడ తగ్గినట్టు లేదు అలా నుంచి కిందికి వాగుళ్ళకు వచ్చినట్టు లేదు ఊళ్ళకూళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ పాటికే కావాలి కదా నాలుగేళ్ళ నుంచి నింపుతూనే ఉన్నాం కదా లెక్కలున్నాయి కదా మరణ సార్లు ఎప్పుడు నింపినాము ఎప్పుడు మొదలు పెట్టినాము ఊళ్ళ ఎట్లా కొట్టుకుపోతాయి అంటే కనీస పరిజ్ఞానం లేకుండా తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది రెండోది మూసికున్న కాళేశ్వరం సంబంధమే ఉందమ్మా కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార ప్రాణధార ఇవాళ కాళేశ్వరం వల్లనే కొన్ని లక్షల టన్నుల వడ్లు వండుతున్నాయి ప్రతి ఊరికి నీటి సౌకర్యం ఏర్పడ్డది కొన్ని వేల చెరువులను దాంతో నింపుతున్నారు కొన్ని వందల బాగులలోకి నీళ్లు వదిలిపెడుతున్నారు గోదావరిని మొత్తం నూట యాభై కిలోమీటర్లు సజీవంగా ఉంచింది కాళేశ్వరం కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉన్నది అసలు దాని గురించి అసలు ఆయన అర్థం చేసుకుంటాయి కదా ఫస్ట్ లక్ష కోట్లు ఎక్కడ ఖర్చు అనే ఇలాంటి కూడా వైట్ పేపర్ ఇవ్వనండి ఈ రోజు వరకు కూడా లక్ష కోట్లు ఖర్చు కాలే కానీ లక్ష కోట్లు ఖర్చు కాదని ఆ ప్రాజెక్ట్లో కొన్ని ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ కాకి తీసుకొచ్చిందా చిల్క తీసుకొచ్చిందా రేవంత్ రెడ్డి పెంపుడు కుక్క తీసుకొచ్చిందా ఈ లక్ష కోట్లనే కదా ఈ ఖర్చు పెట్టింది అందుకే కదా ఒక మలన సాగర్ కనబడుతుంది అల్ల నుంచే కదా మూడు బ్యారేజీలు కనబడుతున్నాయి నుంచే కదా పంపింగ్ స్టేషన్లు ఇరవై ఒకటి కనబడుతున్నాయి అందులో నుంచే కదా రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు కనబడుతూ ఉన్నాయి అందులో నుంచే కదా కాలువలు కనబడుతూ ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్లు నుంచే కదా ప్రతి రైతు పొలానికి ఇవాళ నీళ్ళు వచ్చినాయి కొన్ని కొత్తగా ఆయకట్ట ఏదైతే రాబోతున్నదో దా అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి బియ్యం గింజ మీద కేసీఆర్ పేరు రాసి ఉంటుంది కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి పేరు రాసి ఉంటుంది కాళేశ్వరం గింజల మీద ప్రజల హృదయాల్లో ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ఈయనకి దాని గురించి ఈ కదా తెలియదు తో కదా ఏది పడితే అది మాట్లాడతాడు కనీసం అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా జ్ఞానోదయం అయ్యేది కదా ఇంత చెప్తున్నారు మీరు కేసీఆర్ గురించి నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అడిగారు అసలు మొహం చెల్లట్లేదా కేసీఆర్కి ఎక్కడున్నారు బయటకు ఎందుకు రావట్లేదు అనేది అది విఘ్నత రాజకీయ నాయకులకు ఆ విఘ్నత ఉంటుంది ఈయన రాజకీయ నాయకుడు కాదు కదా షార్ట్కట్లో వచ్చిన వ్యక్తి నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి వాళ్ళు తప్పులు చేస్తారా ఉప్పులు చేస్తారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిది రాగానే దూషణలు విమర్శలు ఒక పె ఆ స్థాయి నాయకుడు చేసేది కాదు కదా అక్కడ కూడా కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు మీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మోడీని పట్టుకొని అమిత్ షాను పట్టుకొని తిట్టిందా వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇచ్చారు కదా ఎక్కడైనా అంతే అది ఆయన విఘ్నత డిసెంబర్ దాకా నేనేం మాట్లాడున్నాడు వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ డిసెంబర్ తర్వాత మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడినంత మాత్రాన రేవంత్ రెడ్డికి వచ్చే తిట్లు వస్తలేవా లేకపోతే శాపనార్థాలు రావట్లేదా ఆయన చేసే మంచి పనులను హైలైట్ చేయట్లేదా చెడ్డ పనులను విమర్శించడం లేదా హరీష్ ను కేటీఆర్ సరిపోరా రేవంత్ రెడ్డికి కేసీఆర్ దిగి రావాలా కాకుండా ప్రజలు మిస్ అవ్వట్లేదా నేను అనేది ఏంటంటే కేసీఆర్ రావాల్సిన సమయం రాలేదు ఇంకా టైం వస్తుంది ఆయన వచ్చే టైంలో ఆయన వస్తాడు బట్ ఏ సమస్యనైనా వదిలేస్తున్నదా టీఆర్ఎస్ అని అంటే ఏ సమస్యను వదిలేయడం లేదు స్పందించిన దా స్పందించాల్సిన దానికంటే ఎక్కువ స్పందిస్తున్నారు అంటే ఈయనకు ఒక లోపల ఉన్నది కేసీఆర్ని కూడా తిట్టాలి పట్టుకొని దులుపాలే బండకేసి కొట్టాలి అవకాశం కేసీఆర్ ఇయ్యాడు ఎందుకంటే ఆయన డిసెంబర్ లోపల వచ్చేదాకా ఈయన ఉంటాడో ఉండడో తెలియదు రేపు మూడు రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత పుల్ స్టాప్ పడుతున్నది ఏం చేస్తున్నారు దించేస్తారు ఎందుకలా ఆయన చేసే పని ఏమున్నదమ్మా హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ని బొంద పెట్టిండి ఇప్పుడు ఇవాళకి వాళ్ళు ఎలక్షన్ పెడితే డిపాజిట్ రా వాళ్ళకి ఎవరికి జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి హైదరాబాద్లో కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేకుండా మూసి ప్రక్షాళన పేరుతో హైదరా పేరుతోని మొత్తం ప్రజలలో ఒక శత్రువుగా మారిపోయింది కదా ఒంటరిగా బొమ్మనండి ప్రజలు కొడతారు పట్టుకొని ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చినా లేకుంటే మూసి ప్రక్షాళన చేసినా అది హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఇక్కడ ప్రజల బాగు కోసమే అంటున్నారు దాన్ని రిసీవ్ చేసుకోలేదా ప్రజలు అసలు ఒకటి చట్టం అనేది ఉంటుంది రెండవది రాజ్యాంగం అనేది ఉంటుంది మూడవది దేనికైనా ఒక ముహూర్తం అనేది ఉంటుంది ప్రజలకు ఏది ఇంపార్టెంట్ సుందరీకరణ అవసరం ప్రజలకు మంచి జీవన విధానం అవసరం రెండు పూట్ల తిండి అవసరం కట్టుకోవడానికి మంచి గుట్ట అవసరం ఉండడానికి ఒక మంచి ఇల్లు అవసరం మౌలిక సమస్యలను ఉపాధి అవసరం మౌలిక సమస్యలు అన్నీ పక్కబెట్టి నువ్వు లక్ష యాభై వేల కోట్లు ఉంటే అన్ఎంప్లాయిడ్ కోసం కొన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయవచ్చు కదా నువ్వు మార్జినల్ మనీ పెడితే బ్యాంకు లోన్ ఇస్తాయి కదా ఎన్ని ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు చూపెట్టచ్చు లక్ష యాభై వేల కోట్లతోని ఏంది అసలు నీ నీకుందా నీకు ఏదైనా ప్రయారిటీ అనేది ఉందా లేకపోతే ప్రజల సమస్యల గురించి నీకు అవగాహన ఉందా చేయాలనే చిత్తశుద్ధి ఉందా ఇవాళ సుందరీకరణ ఎవరికి కావాలమ్మా ఆకలితో ఉన్న వాళ్ళకు వివేకానందుడు చెప్పాడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆకలితో వాడికి కావాల్సింది రొట్టె కానీ సుభాషితాలు కాదు హితబోధలు కాదు అని చెప్పాడు ఎవడు కోరుకున్నాడు ఎవడని అడిగిండా మూసి సుందరీకరణ చేయమని ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇంపార్టెంట్ రోల్ ప్రజలు అడగని ఎందుకు చేస్తున్నావు చేయాల్సిందే కానీ ఫేజుడ్ మ్యానర్లో చేయాలి నదులు పరిశుభ్రంగా ఉండాలి నదుల బౌండరీస్ని కాపాడుకోవాలి ప్రజలకు నచ్చ చెప్పి షిఫ్ట్ చేయాలి వాళ్ళకు కావాల్సిన వెసులుబాటు కల్పించాలి చట్ట విరుద్ధంగా కూలగొట్టే హక్కు నీకు లేదు మూసీలా మూసి ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతో మీరు టచ్ చేసే ప్రతి ఇల్లు కూడా నలభై యాభై ఏళ్ళ కింద కట్టింది ఎవడిచ్చాడు నీకు రైటు అడ్వర్స్ రైట్స్ ఉన్నాయి ప్రజలకు ఎలక్ట్రిసిటీ బిల్లులు ఉన్నాయి ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేయాలంటే నువ్వేమన్నా హిట్లర్వా ముసోల్ నీవా వాళ్ళనే కాలగర్భంలో కలిపేశారు ఇన్ని అన్ని మంచి పనులు చేసిన కేసీఆర్నే అడగకుండా చేసిండు కదా దాన్ని స్వీకరించాక ప్రజలు తిరస్కరించారు నిన్ను నిత్తిన పెట్టుకుంటారా పది పాటు పదిహేను ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్న వాడి లక్షణాలు ఇట్లే ఉంటాయా ఓ థింక్ ట్యాంక్ లేదు ఆయన ఎవరిని అడగడు ఎవరు చెప్పేటోడు లేడు ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నాడు ఏ ఒక్క రంగంలో కూడా ఆయనే ఒక ఆయన ముద్ర అంటూ ఇప్పటివరకు వరకు మిగలలేదమ్మా ఆ స్కిల్ యూనివర్సిటీ అని ఏదైతే అనౌన్స్ చేసిండో ఐ అప్రిషియేట్ ఇట్ ఒకటి రెండు అట్లాంటి మంచి పనులు చేసిండు కానీ ఇంకా గ్రౌండింగ్ కాలేదు బట్ ఆయన ఆయన మంచి పాలన అందిస్తే పదిహేను ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఉంటాడు కానీ జైరాబాద్ బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు బస్సు పోతున్నది ఎన్నటికీ ఆయన గమ్యస్థానాన్ని చేరుకోలేడు కేసీఆర్ గారు కనీసం డిసెంబర్లో బయటకు వచ్చే నాటికి కూడా రేవంత్ రెడ్డి ఉంటాడా లేడా అనేది నేను చెప్పలేను అయితే మీరు ఇప్పుడు ఒక్క మంచి పని చేయలేదు అంటున్నారు నియామకాలకు సంబంధించి ఇప్పుడు అరవై నాలుగు వేల ఉద్యోగాలని మేము నియమించాము నోటిఫికేషన్ ఎవరిచ్చారు గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్ అది ప్రాసెస్లో నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ పీరియడ్లో జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే ఒకవేళ పాత నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన ఉద్యోగాలకు ఆ క్రెడిట్ పాత ప్రభుత్వానికి వస్తే తప్ప కొత్త ప్రభుత్వానికి రాదు ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఉద్యోగ నియమాక పత్రాలు ఇవ్వడానికి కేసీఆర్ గారు కానీ సంబంధిత మంత్రి కానీ లాల్ బహదూర్ స్టేడియంలో శిల్పారామంలో మీటింగ్ పెట్టి మీకు నియామక పత్రాలు ఇస్తున్నామని అని చెప్పారా చెల్లని నాణానికే గీతలు ఎక్కువ అంటారు తను చేసింది కాదు పెట్టింది కాదు ఆ ఎగ్జామ్స్ కండక్ట్ అయింది కానీ ఆ నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడానికి ఫాల్స్ పబ్లిసిటీ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తున్నా నేను ఉద్యోగాలు ఇస్తున్నా ఎవరైతే ఎవరికైతే చేరుకోవాలో ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది వాళ్ళే అంటున్నారు నీ వెళ్ళి ఇచ్చిన ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్తున్నారు నువ్వు ఈ నోటిఫికేషన్లు ధైర్యం ఉంటే నేను ఎలక్షన్ల ముందు చెప్పినాను మీ స్టూడియోనే ఉన్నాయే నలభై వేల ఉద్యోగాలు అవి కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే నోటిఫికేషన్లు వా ప్రక్షాళన చేయాలనుకున్నారు ఆ శాఖలను రెవెన్యూలో ప్రక్షాళన చేస్తే వీఆర్ఓలు అందరినీ పక్క పెట్టి వాళ్ళను వేరే డిపార్ట్మెంట్లలోకి ఎట్లయితే అబ్జర్వ్ చేశాడో ఈ నలభై వేల కూడా అట్లే వేరే డిపార్ట్మెంట్లలో ఫిల్అప్ చేయడానికి పెట్టుకున్నాడు తప్ప ఈ డిపార్ట్మెంట్లలో ఆ పోస్టులు అవసరం లేదనేది ఆయన భావన అందుకే ఒక నలభై వేలు మాత్రమే వదిలేశాడు ఇంకో యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు అవి రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమలు చేస్తుందని ఎన్నికలకు ముందు నేను చెప్పాను అదే జరుగుతున్నది ఇవి రేవంత్ రెడ్డి క్రెడిట్ కాదు ఈ ఉద్యోగ నియామకాలు ప్రకాష్ గారు ఇప్పటికీ మీరు రెండు సార్లు అన్నారు డిసెంబర్ నాటికి రేవంత్ రెడ్డి ఉండడు అనేది రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం గా ఉండడా లేకుంటే ఈ ప్రభుత్వమే ఉండదా ఏం జరుగుతుంది అంటున్నారు మీరు రేవంత్ రెడ్డి ఉండాలని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది దించేది కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులే ఎందుకు నాకు బలమైన అధిష్టానం బలమైన అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే పార్టీని బలోపేతం చేసే దిశలో కాకుండా ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేసే దిక్కుగా ఆయన ప్రయత్నాలు అనేది ఆయన ఆయన పాలనా పద్ధతులు అనేది ఒకటే ఒక్క బలహీనత అధిష్టానానికి ఏముందంటే వరుసగా ఎలక్షన్లు వస్తున్నాయి మొన్న హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు వచ్చేటి మహారాష్ట్ర ఢిల్లీ ఇంకొక స్టేట్ ఏదో వస్తున్నది జార్ఖండ్ ప్రతి ఎన్నికలల్లో వాళ్ళకి డబ్బు కావాలి ఆ డబ్బు కావాలంటే ఇంతకుముందు కర్ణాటక కూడా సపోర్ట్ ఉండేది ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్ సిద్దరామయ్య గొడవలల్లో ఆడవాళ్ళు పంపే పరిస్థితి లేదు డీకే శివకుమార్ కాంగ్రెస్ ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఉంటాడు లేకుంటే ఆయన బీజేపీలో పోయే పరిస్థితి ఉన్నది అక్కడ వాళ్ళు అడిగేటట్లేదు ఇక ఉన్న పెద్ద రాష్ట్రం తెలంగాణ ఉన్న ఒకే ఒక్క దిక్కు రేవంత్ రెడ్డి ఆ డబ్బు కోసం ఆయనను కాపాడుకుంటారు ఎంతకాలం ఆయన డబ్బు పంపిస్తే అంతకాలం ఉండగలుగుతాడు ఒకవేళ ఈ మూడు రాష్ట్రాలు ఎన్నికలు అయినాక ఇమ్మీడియట్ ఎన్నికలు ఏం లేవు కాబట్టి వాళ్ళు మార్చే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకు లాయల్గా ఉండే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనేమో చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటాడు ఇటు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడడం లేదు ఇవాళకి ఇవాళ మనం చూసాం పేపర్లలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి రాత్రి బోలు పనులు చేసుకుంటూ ఐదు సొరంగాలు తవ్వి కృష్ణానది మొత్తాన్ని రాయలసీమ మలుపుకొని పోయే కుట్ర జగన్ మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు సజావుగా నడిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు నోట్లోకి వెళ్ళి ఒక్కనాడు కూడా ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ఈయన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతాడా సరే డబ్బులు ఇచ్చిన రోజులు వాళ్ళు వస్తారు కావచ్చు కానీ ఇక్కడ ప్రజల అసహనం ప్రజల వ్యతిరేకత ఈ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న డ్రామాలు ఇవన్నీ వాళ్ళకి ఎక్కలేవా ఎంతోమంది ముఖ్యమంత్రులను తీసి పక్కబడేశారు చెన్నారెడ్డి లాంటి ఉద్దండలం కూడా రాత్రికి రాత్రి దిగిపోమన్నారు వాళ్ళ ముందు రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడగలుగుతాడు ఇప్పుడు సీఎం రేవంత్ ఎక్కడి నుంచి డబ్బులు ఎలా మీరు అంటారు ఇప్పుడు ఆయన ఇవన్నీ ప్రక్షాళనల పేరుతో చేస్తున్నదంతా నిజాయితీగా లేదని ఎప్పుడో చెప్పాను నేను హైదరాబాద్ రాత్రి రాత్రి ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం వెనుక పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశాడు బిల్డర్స్ను భయభ్రాంతులను చేశాడు గీతలు గీసిన ఇళ్ళు ఎందుకు కూలిపోవడం లేదు బంగ్లాలను వదిలిపెట్టి రంగనాథ్ గారు బస్తీలింపడేందుకు పడ్డారు దారి మల్లిందా లేదా హైడ్రా గాంధీ గారు జీరగానే పల్లి కూల్చివేతలు ఎందుకు ఆగినాయి ఓవైసీ గారు గర్జించంగానే ఓల్డ్ సిటీలో ఎందుకు బుల్డోజర్లు పోతలేవు ఎందుకు మూసి ప్రక్షాళన వైపు దృష్టి మళ్ళీ ఇస్తున్నారు అందరికీ తెలిసిన విషయాలే కదమ్మ ఎవరు అమాయకులు లేరు కదా సో అధిష్టానం అయితే కొంచెం సీరియస్ గానే దృష్టి పెట్టింది ఇప్పుడు ఉన్నది కానీ వాళ్ళ బలహీనత వాళ్ళకు ఉన్నది ఆ బలైనత అధిగమించిన తర్వాత డిసెంబర్ నేను ఎందుకంటున్నా అంటే అప్పటికి ఎన్నికలు అయిపోతాయి అయితే అని అనుకుంటున్నాం కేజ్రీవాల్ కూడా డిమాండ్ చేశాడు నవంబర్లో ఎన్నికలు పెట్టాలని ఒకవేళ నవంబర్ అయినా మార్చ్ అయినా ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం గ్యారెంటీ ఉండదు బట్ ఆయన ఉండాలని కోరుకున్నాను నేను ఒక ఐదు పది సంవత్సరాలు అంటే ఒక యంగ్ డైనమిక్ సీఎం ప్రకృతిని నమ్ముకున్నాడు తనని తను నమ్ముకున్నాడు ఒక మామూలు స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిండు ఈ ఏజ్లో అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది సో ఆయన కనుక ఆయన ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో నేను అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నవాన్ని అని అయితే నమ్మిన నేను నిజంగానే ఎదుగుతాడేమో బట్ ఆయన జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎదగడం వేరు ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యలను హ్యాండిల్ చేయడం వేరు బట్ చాలా ఛాలెంజెస్ ఏ ముఖ్యమంత్రికి ఎదురుగానన్నీ ఛాలెంజెస్ రేవంత్ రెడ్డికి ఎదురైనాయి ఇంటర్నల్గా ఎదురైనాయి ఎక్స్టర్నల్గా ఎదురైనాయి ఒక పక్కన ఆర్థిక సమస్యలు ఖజానాలో ఇప్పుడున్న గ్రోత్ను ఇదే విధంగా కొనసాగించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఆయనేమో అలవిగాని వాగ్దానాలు హామీలు చేశాడు హామీలు చేసే రోజు ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఆయన ఆలోచించలేదు ఆయన కోటే ఆలోచించాడు ప్రజలు గొర్రెలు ఇప్పుడు నేను హామీలు ఇస్తే నమ్ముతారు రేపు నేను ఇవ్వకపోయినా కూడా ఏం చేయరు ఇదే మాట ఆయన ఎలక్షన్ల ముందు కూడా అమెరికాలో చెప్పాడు సరే అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వం వ్యక్తిత్వం ఉందంటాడు కదా నిజంగానే ఎదుగుతాడేమో అని అనుకున్నాం అన్ని రంగాలలో విఫలమైండు ఏ రంగాన్ని కూడా ఇవాళ కనీసం నాది విధానం అని చెప్పలేకపోయిండు అంటే కనీసం ఇప్పటిదాకా ఏం చేయకపోయినా పర్లేదు భవిష్యత్తులో ఇది చేస్తానని కూడా చెప్పలేకపోయిండు ఇచ్చిన హామీలు ఘోరంగా విఫలమైండు హామీలను ఆ తూట్లు పడవడానికి ముప్పై రకాలుగా రైతుల వీళ్ళు ఎలిజిబుల్ కారు అని చెప్పడానికి అడ్డమైన డి నిబంధనలన్నీ పెట్టాడు నువ్వు అప్పు మాఫీ చేస్తున్నా అన్నప్పుడు రైతులు ఏమనుకుంటారు మా అందరు అప్పులు మాఫీ అనుకుంటారు కానీ ముప్పై ఒక్క నిబంధనలు పెట్టి ఈ ఇళ్ళ నువ్వు ఫిట్ అవుతలేవు ఇళ్ళ నువ్వు ఫిట్ అవుతలేవు నీ భర్త అప్పు మాఫీ చేసినా నీ భార్య చేయను ఇవన్నీ ఏంటి అమ్మ ఇవన్నీ అంటే తప్పించుకోవడానికి కావాల్సిన ఎత్తుగడలు కాదా ఇవన్నీ నువ్వు ఏ విషయంలో సక్సెస్ ఓ చెప్పు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాయి ఏ విషయంలో నువ్వు సక్సెస్ అయినావు ఉద్యోగాలు ఉన్నారు అవి ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేశాడా ఒక ఐదు వేల టీచర్ పోస్టులు అదనంగా క్రియేట్ చేసాడు కేసీఆర్ గారు ఉన్నా చేసేవాడు అది అవసరం కాబట్టి ఒక విధానం లేదు రోడ్ మ్యాప్ లేదు ఓ థింక్ ట్యాంక్ లేదు చేస్తున్నది కరెక్టే కాదు ఎవాల్యుయేషన్ లేదు ఏ అధికారి సహకరిస్తలేడు ఏ మంత్రి సహకరిస్తలేడు ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు ఒక సమగ్రమైన అవగాహన లేదు పాలన మీద చేసే పనులకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి అందరికీ తెనాలి రామకృష్ణుడే ఆదర్శం అయిపోయాడు ఆయన ఫోటో పెట్టుకోవాలి చిన్న గీతను ఒక గీతను చెరపకుండా చేయకుండా చిన్న చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి ఎంతకాలం ఉంటాయి డైవర్షన్ పాలిటిక్స్ అల్టిమేట్గా ప్రజలు చూసేది ఏంది మా దైనందిన జీవితంలో మా సమస్యలు పరిష్కరిస్తున్నాడా లేదా మాకు జీవితం మీద ఒక హోప్ను ఇస్తున్నాడా లేదా దాగి మళ్ళీ అవసరాలు చనిపోతున్నారు చీరలతోని మళ్ళీ ఉరు పద్మశాలీలు రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలైతున్నారు నువ్వు ఏ కౌలుదారులను ఆదుకుంటావు నువ్వు ఏం చేసినావు కౌలుదారుల కోసం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు తేడా ఏముంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలుదారులను పట్టించుకోలేదు నువ్వు పట్టించుకోవట్లేదు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకందరికి అర్థమైనవి అధిష్టానానికి అర్థం కావని నేను అనుకోవట్లేదు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా పోతాయి ఎందుకంటే ఈయనను ఎక్కించిన వాళ్ళు ఎంతమందో కానీ కాల్బట్టి గుంచోలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు తట్టుకోవడం కష్టం ఎస్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ